అవి అడిగినాయి స్టేషన్లో మళ్ళీ పంపించింది సార్. ఏమంటే వాళ్ళు ఇస్తాను ఏం చెప్తాను వాళ్ళు ఇస్తారు. నిన్న 5 పనులు పట్టుకోమంటే మొత్తం పనులన్నీ పెట్టారు. ఎవరేడు పెట్టినారు? పొజిషన్ లేదు. ఆ ఊర్లోకి దుమ్ముతా అనేది ఒకటి ప్లస్ పాయింట్. ఊర్లోకి దుమ్ము దుమ్ముగాలి ఇళ్ళలోకి. రోడ్లన్నీ అయిపోతున్నాయి. బండ్లు పోవాలంటే సైడ్ ఇస్తారు. సన్న మోటార్ సైకిల్ ఎవరైనా తోటకాడికి పోవాలా దొడ్డికాడికి పోవాలంటే బండి సైడే తీరు. చెప్పండి బండి పోయింది మంది ఇద్దరు ఇద్దరు ఆ బిల్లులు ఇక్కడ తీసురా కృపా. ఇది పర్మిషన్ లెటర్, ఇది రాయల్టీ లెటర్ అంటున్నాడు. ఎంక్వైరీ చేయించాలి. ఎంక్వైరీ కాదు, నాకు ఒకటే కావాలి. ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ అని ఒకటి సందం పెట్టాలి. అంటే బండి వదులుతుంది పడదు, సందం పెట్టండి. దయచేసి చెప్తాను అశాభాయ్, యు ఆర్ గోయింగ్ టు కీప్ యువర్ ప్రామిస్. నేను ఎంక్వైరీ వద్దు ఇన్స్పెక్ట్. పరిధిలో లేదు ఇన్స్పెక్ట్. నువ్వేం చెప్తావు సార్, మన పరిధి లేదు. రమ్మన్నా బండి పదాం, ఇక అయిపోయి తెమ్మన్నా రే బండి తెమ్మన్నా. ఆడపద్ర మండలం వీరాపురం గ్రామం. వీరాపురంలో వారం రోజుల నుంచి ఇసుక వస్తున్నారు. రీచ్ లేదు, ఏం లేదు. 10 టిప్పులు పెట్టుకుంటున్నారు. నిన్న మైనింగ్ వాళ్ళు అడిగించింటే 5 టిప్పులు అడిగించారు. మళ్ళీ ఒక 5 టిప్పులు పోయినాయి. మళ్ళీ ఈ రోజు వెళ్తాంటే కూడా పొద్దున 11 టిప్పులు వచ్చినాయి. అందులో 10 టిప్పులు పోయినాయి, ఒక టిప్పులు అడిగించినాము. తప్పు చెప్పినా కూడా నేను కొద్దిసేపు పట్టుకున్నారు. మళ్ళీ ఆటోమేటిక్గా వెంటనే ఇచ్చిపెట్టినారు. ఏమంటే మాకు పర్మిషన్ ఉంది అది అంటారు. కానీ ఈ విధాపులో రీచ్ లేదు, ఏం లేదు. ఎవరు అక్రమం తెలుస్తున్నారు. అంతా రాజకీయ నాయకులు ఎవరంటే ఎవరు చెప్పడం లేదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటారు. కానీ ఎవరు చెప్పారంటే పెద్ద ఆటి మనుషులు వాళ్ళ మనుషులు అంటారు. అంతా మాకు ఏం తెలియదు. బండ్లు నేను పెడితే పోలీసులు పంపిస్తారు. నా నిన్న బండ్లు నిన్న 10 బండ్లు వచ్చినాయి. 10 బండ్లలో 5 బండ్లు పట్టుకున్నాము. 5 బండ్లలో పోలీసులు పట్టు వచ్చింది, వాళ్ళు ఇచ్చిపెట్టినారు. మళ్ళీ ఈరోజు 10 నుండి 11 బండ్లు దోతున్నాయి. 11 బండ్లు 10 బండ్లు వెళ్ళిపోయినాయి. ఒక బండి పట్టుకున్నాము, ఒక ఇటాచిని పట్టుకున్నాము. ఊళ్ళో సహజంగానే దుమ్ము విపరీతంగా వస్తుంది. ఊళ్ళోకి వాళ్ళు ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోలేదు, లేదు ఏం లేదు. దొంగగా ఆక్రమిస్తారు, నైటు పగలు కుండలేడ దోతున్నారు. ఉండాలి రాజకీయం ఉండుకొని ఈ పని చేస్తాను. రాజకీయం లేక తోలేరు గుడి గుడి దగ్గర ఇసుకెళ్ళే రీచ్ లేదు, ఏమి లేదు. ప్లస్ పాయింట్ వీళ్ళంతా వచ్చి తోలుతున్నారు. రాజకీయ ఒత్తిడి వల్ల పోలీసులు దీని పట్ల పట్టించుకోలేదు. ఉరివి బండ్లు ఉరివి ఇళ్ళ లేక అల్లివిగా దుమ్ము ఏర్పడింది. అందుకని దూరం వచ్చి అడ్డబండి జరిగింది. ఇది కదా.